హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా మహేష్, ఫైజర్ పెయింటింగ్ వర్క్స్ ఛానల్. ఈ ఛానల్ కొత్తగా ఓపెన్ చేశాను, ఎందుకంటే కొంతమంది తెలియని విషయాలు తెలుసుకుంటారని బిల్డింగ్ కోసం. నేను కూడా యూట్యూబ్ చూసి చాలా నేర్చుకున్నాను, సో అందువల్ల నేను తెలుసుకున్నవి కొన్ని మీతో షేర్ చేసుకుందామని. కొత్తగా ఈరోజు బిల్డింగ్ చూడడానికి వెళ్ళామండి. వర్షం కారణంగా 1 మంత్ ఆఫ్ చేస్తాం. ఎండ వచ్చేటప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఈ బిల్డింగే. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది ఫస్ట్ వైట్ బెల్ల వైట్ అప్లై చేసిన తర్వాత పుట్టి డబుల్ కోటింగ్ పెట్టి పేపర్ కొట్టి ప్రైమర్ వేసి కలర్ అప్లై చేసి అవన్నీ ఎలా చేస్తుంది అంటే స్టార్టింగ్ నుంచి మీకు వీడియో పెడతాను నేను. ఇంకా ఫ్రంట్ ఎలివేషన్ రావాలి. ఈ ఫ్రంట్ ఎలివేషన్ ఎలా ఉంటుందంటే ఆ పిక్చర్ మీకు పెడతాను, ఆల్రెడీ పెట్టారు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు. వాచ్ చేస్తూ ఉండండి, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను తెలియని వాళ్ళ కోసం. ఇవన్నీ ఇంకా కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళ కోసం స్పెషల్ ఇది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మీకు ఇప్పుడు నేను ఎలా ఉందో ఇది మీకు చేసిన తర్వాత వరకు ఎలా ఉంటుందో బిల్డింగ్ ఒకసారి మీకు పిక్చర్ పెడతాను, ఇలా చేయమన్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండి ఇది ఇదేమో హాలు, కింద ఫ్లోరు ఇదేమో చాలు. ఇదంతా టోటల్గా సీలింగ్ చేసి పుట్టి పెట్టాలి. అలా చూడండి, ఇదేమో బాత్రూము, ఇదేమో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. నెక్స్ట్ ఏమో ఇది, ఇది కూడా హాలే. రెండు బెడ్రూమ్స్, హాలు, కిచెను, రెండు ఫ్లోర్లు. ఒక ఫ్లోర్లో 4 బ్లాక్స్ సేమ్. రెండు బెడ్రూమ్లు, హాలు, కిచెను. ఇది వేరే హౌస్, ఇది ఈరోజు చూసాం ఇది కూడా. ఇది హాచ్, ఇది ఇది ఫ్రంట్ది తయారు చేసి మీకు పెడతాను. హాచ్ ఏ విధంగా చేయలేదు కొద్ది నీట్గా. నెక్స్ట్ ఇదేమో డైనింగ్, ఇదేమో కిచెను. కిచెన్ ఇది, ఓకే, కిచెన్. వర్షాల కారణం వల్ల ఇది కొద్దిగా ఆంబులెన్స్ వచ్చింది ఇది కూడా, ఎందుకంటే గోడలు కొంచెం చెమ్మగా ఉన్నాయి, కొంచెం డ్రై అయితేనే బాగుంటుంది కుట్టి. ఇదేమో బెడ్రూము, ఇది కూడా బెడ్రూము. రెండు బెడ్రూమ్లు, హాలు, కిచెను. మేము చేసాం అడ్వాన్స్ చూడండి వెళ్ళాం. ఇది ఇన్సైడ్ అండి, అండ్ ఫ్రంట్ ఎలివేషన్ ఇంకా వర్క్ అవుతుంది ఇప్పుడు వర్షం కారణం వల్ల. సరే, ఇదంతా మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఇల్లేలా ఉంటే బిల్డింగ్ ఫోటో. టోటల్గా బిల్డింగ్ తయారయ్యేటప్పుడు ఈ విధంగా ఉంటుంది. పుట్టి ఎలా పెట్టాలి, ఏంటి, ఎలా ఎలా వర్క్ అవుతుంది, ఏ మెటీరియల్ వాడుతుంది, ఏంటి మీకు పూర్తి చేసి అప్డేట్ చేస్తారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఓకే, థ్యాంక్ యూ.